హల్లెలూయా. చాలామంది కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆయన శరీరము, ఆయన రక్తం గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది అనాలోచనగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజిస్తూ ఉంటారు. ప్రియులారా, దేవాది దేవుడు ఎన్నో మార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎన్నో మార్లు చెప్తూ ఉన్నా కూడా మనము అనాలోచనగా తీసుకుంటుంటాం, భయము లేకుండా తీసుకుంటుంటాం. ఆ ఏమవుతుందిలే, ఆయన రక్తము శరీరమా అని కొద్దిమంది ఆలోచన, కొద్దిమంది అయితే ద్రాక్షరసమే కదా అది ఎలా శరీరము అని కొద్దిమంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మన జీవితంలో ముందుగా కావలసింది భయము, భక్తి. ఈ భయము భక్తి ఉన్నప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తమును మనము బహు జాగ్రత్తగా మరి భుజించగలుగుతాము. కానీ అలా భుజించలేను. చాలామంది మరి మందు త్రాగుతూ కూడా ఆయన శరీరం, ఆయన రక్తాన్ని భుజిస్తున్నారు. కొద్దిమంది అనేకమైన ఆలోచనలు, అనేక బలహీనతలు ఉండి కూడా ఆయన శరీరాన్ని భుజిస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 చదివి వినిపించండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులు, చాలా మంది కూడా ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మరి అనాలోచనంగా త్రాగుతూ మరి అనేకమైన వ్యాధిగ్రస్తులుగా మార్చిపెడుతూ ఉన్నారు. చాలామంది ఈ స్థలంలో ఉంటున్న వారు కూడా ఎవరూ చూచుటలేదులే, మేము చేసే తప్పిదలు ఎవరికి తెలియదులే, మమ్మీ గారు చూడరు, డాడీ గారు చూడరు, మాకేమీ కాదు, వాళ్ళు అలాగే చెప్తారు, మేము ఇలాగే తీసుకుంటాము అనేసి చాలామంది తీసుకుంటూ వారి శరీరము క్షీణించేది చూసుకోరు. చాలామంది యొక్క శరీరము వారు క్షీణించి వ్యాధులు కలుగుతున్నది, ఇది ఏదో లోకప్రాయంగా వస్తుంది అనుకుంటుంటారు. కానీ దేవుని యొక్క రక్తాన్ని నువ్వు సేవించడాన్ని బట్టి నీ వెముకలకు, నీ ప్రతి అవయములకు ఆయన ఇచ్చిన ఆత్మకి శక్తి కలిగించబడుతూ ఉంటుంది, శక్తి చేత నింపబడుచు ఉంటుంది. చూడండి, రక్షణ నువ్వు తీసుకున్న వెంటనే క్రీస్తు వారు నిన్ను కనియున్నాడు. నువ్వు ఎప్పుడైతే రక్షణ తీసుకుంటావో ఆయన బిడ్డగా నువ్వు ఆయన దేవాది దేవుడు కనియుంటున్నాడు. మరి ఆ దేవాది దేవుడు నిన్ను కనిన తర్వాత మరి ఆయన శరీరమును, ఆయన రక్తమును కూడా నువ్వు భుజించాలి. చూడండి, తల్లి బిడ్డను కనిన తర్వాత ముందుగా ఆ బిడ్డ ఏ ఆహారాన్ని భుజిస్తుందమ్మా? తల్లి యొక్క పాలు, తల్లి పాలు రక్తము, యొక్క రక్తము శరీరముని భుజిస్తూ ఆ బిడ్డ, ఆ చిన్న బిడ్డ ఆ పాలు తాగుచ్చు, ఎదుగుచ్చు, బలము పొందుకుంటూ జ్ఞానవంతురాలుగా ఆ బిడ్డ పెరుగుతూ ఉంటుంది. నీవు, నేను కూడా, మన అందరము కూడా ఆయన యొక్క రక్షణ తీసుకున్నాం. ఆయన కనియున్నాడు, ఆయన సొత్తు, ఆయన యొక్క మరి ఇష్టముగా మనను కనియున్నాడు. కాబట్టి నువ్వు కనిన బిడ్డ ఎలా అయితే, మరి ఆ పసిబిడ్డ ఏ యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుందో అటువంటి స్వభావముడు కలిగిన బిడ్డవు. కాబట్టి నీవు ఖచ్చితంగా నెలలో ఒక్కసారిగా నువ్వు ఆయన శరీరాన్ని, నువ్వు ఖచ్చితంగా మరి ఆయన యొక్క రక్తాన్ని నువ్వు భుజించవలసి ఉన్నది. ఎందుకంటే ఆ పసిబిడ్డ ఆ యొక్క మరి తల్లి యొక్క పాలు తాగుడను బట్టి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండి ఆ బిడ్డకు ఏ వ్యాధి కూడా కలిగించబడదు. చూడండి, డబ్బా పాలు తాగిన పిల్లలు ఎలా ఉంటారు, తల్లి పాలు తాగిన పిల్లలు ఎలా ఉంటారు. తల్లి పాలు తాగిన బిడ్డలు బలంగా ఉంటారు, వారికి తొందరగా వ్యాధులు అటాక్ అవ్వవు. అది డబ్బా పాలు తాగిన పిల్లలు బలహీనంగా ఉంటారు, వీక్గా ఉంటారు, వారికి అనేక వ్యాధులు త్వర త్వరగా వీళ్ళకి సంభవిస్తూ అనేక వ్యాధుల చేత బలహీనంగా ఉంటూ ఉంటారు. మరి అదే విధముగా మనము కూడా అలాగే ఆయన యొక్క రక్తమును, ఆయన శరీరాన్ని మనం భుజించడాన్ని బట్టి మన శరీరములో, మన అవయములకును మరి దేవాది దేవుడిచ్చిన ఆత్మకి బలము పొందుకుంటూ జ్ఞానమును కలిగిన వారిగా, దేవుడిలో భయభక్తులు కలిగిన వారిగా మార్చబడుతూ ఉంటాం. ఆయన ముఖ పోలికలకు, ఆయన స్వభావంలోనికి మార్చబడతాం. ఆయన రక్తములో, ఆయన యొక్క రక్తము మనలో నిలుచున్నప్పుడు మనలో ఉంచిన బలహీనతలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఒక భయభక్తులు కలిగి ఎవరైతే మరి తప్పిదములు విడిచిపెడుతూ, మరి తప్పిదములు ఒప్పుకొనుచు, మరి ఆ యొక్క ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించినట్లయితే వారిలో నిత్యము దేవుని శక్తి ఉంటూ ఏ తప్పిదములు మనం చేస్తున్నా ఆ తప్పిదములు ఒప్పింపజేస్తుంటే దేవుని ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆ శరీరము ఆ రక్తము భుజిస్తున్నప్పుడు మన విముఖలు, మన అవయములు బలము పొందుకుంటూ మరి దేవుడు
దేవుని ఆత్మ కూడా అత్యశక్తి చేత నింపబడుచు. ఇక మనం ఏ తప్పిదములు చేయుచున్నా మనలో ఉంటున్న దేవుని ఆత్మ ఒప్పింపజేస్తూ ఉంటుందంట ప్రియులారా. అలా ఒప్పింప చేస్తూ మనకు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. తల్లి పాల ద్వారా శరీరానికి ఆరోగ్యం, దేవుని యొక్క మరి యొక్క రక్తము శరీరం భుజించడమును బట్టి ఎవరికమ్మా మనలో ఉంచిన పాపము దూరం అయిపోవచ్చు, దేవుని శక్తి చేత నింపబడచ్చు, దేవునికి దగ్గరగా అవుతాం, మన మనస్సు దేవునితో నిత్యము నిలిచి ఉంటూ ఉంటుంది, పాపముకు దూరం అయిపోతూ ఉంటాం, పాపమును విడిచిపెడుతూ ఉంటాం. కొద్దిమంది చూడండి, దేవుని యొక్క శరీరమును రక్తం పుచ్చుకొని కూడా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు, పాపములు చేస్తుంటారు. మీరు అనొచ్చు, అదేంటి మమ్మీ మీరు అలా చెప్పారు కదా. మరి చాలామంది కూడా ఈ యొక్క రక్తమును భుజి మరి శరీరం తీసుకొని రక్తమును భుజిస్తూ కూడా ఇంకా తప్పిదాలు చేస్తూనే ఉన్నారు కదా. మరి వాళ్ళు మార్పు లేదు కదా అనే ఒక ఆలోచన కూడా రావచ్చు ప్రియులారా. నిజంగా చూడండి, ఆ బిడ్డ తల్లిపాలు తాగి ఎదిగిన తర్వాత ఆ బిడ్డ బలం పొందుకుంటూ ముందు బలం పొందుకుంటుంటాడు. అదే డబ్బా పాలు తాగిన బిడ్డలో బలము తక్కువగా ఉంటుంది నేను చెప్పి ఉన్నాను, మరి వ్యాధులు సంభవిస్తాయి అని కూడా నేను చెప్పి ఉన్నాను. అదేవిధంగా దేవుని రక్తము మనం శరీరం పుచ్చుకున్న తర్వాత మనము ఆయనకి ఇష్టకరంగా లేనప్పుడు ఆ శక్తి వ్యర్థముగా పోతూ ఉంటుందంట, వ్యర్థముగా పోతూ ఉంటుందంట. చాలామంది రోగనిష్ట తక్కువ ఉన్న వాళ్ళకి జబ్బులు ఏదో ఎక్కువైతే యాంటీబయాటిక్ తీసుకుంటారు. కొద్దిమంది రోగం వచ్చినప్పుడు ఏం తీసుకుంటారమ్మా ముందు యాంటీబయాటిక్ తీసుకు చాలా తీసుకుంటారు. తీసుకున్న కొద్ది మందికి రోగం తగ్గదు, తగ్గుతుందంటారా, కొద్దిమందికి తగ్గక ఆ జబ్బు ఎక్కువై చచ్చిపోతూ ఉంటారు. నువ్వు నేను కూడా అంతే. యాంటీబయాటిక్ లాంటి ఒక దేవుని యొక్క రక్తము శరీరమును మనం పుచ్చుకొని చున్నప్పుడు నీ మనస్సు మార్చుకోకుండా ఇంకా నువ్వు పదే పదే కూడా నీ మనస్సు దేవునికి ఇవ్వకుండా నువ్వు అనాలోచితగా తీసుకున్నప్పుడు ఆయన రక్తము ఆయన యొక్క శరీరం నీలో పనిచేయదు. అప్పుడు ఎవరు అటాక్ అవుతారు? దేవుని శక్తి. నేను అనాలోచనకు తీసుకుంటున్నావు, నువ్వు అనాలోచన హృదయాన్ని కలిగి తీసుకుంటున్నావు కాబట్టి అది వ్యర్థమైపోతున్నది. ఇంతమందిగా మనం తీసుకుంటున్నాం, భయభక్తులు కలిగి తీసుకుంటున్నామా, నిజముగా మన పాపములు విడిచిపెట్టి తీసుకుంటున్నామా? అలా తీసుకోకుండా ఇష్టానుసారంగా తీసుకొని ఉంటారు. అన్ని అలవాట్లు కలిగి తీసుకున్నప్పుడు ఆయన శరీరము ఆయన రక్తము నీ దేహానికి నీ వెముకలకు నీ అవయములకు నీ ఆత్మకు బలము ఇవ్వదు, అది వ్యర్థముగా పోతూ ఉంటుంది. రోగి ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నా అది ఓ కొంతమందికి తగ్గిపోతుంది, కొంతమంది తగ్గక అలా ఉన్నప్పుడు ఆ వ్యాధి ఎక్కువై చనిపోయినట్లుగా ఒక యాంటీబయాటిక్ వంటి దేవుని యొక్క శక్తి నీలో పనిచేయదు. ఎప్పుడు పనిచేయదంటే నువ్వు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ భయభక్తులు లేక దేవుని ఎడల నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీవు నీ మనస్సును నీ ప్రవక్తను మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా పనిచేయదు. నిజంగా ఎంత గొప్ప దేవుని శక్తి నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నీవు నిత్యము బలవంతుడిగా ఉండాలని, సాతాన్ని జయించేవానిగా ఉండాలని. చిన్నవాడైన దావీదు గోలియాతును హతమార్చినట్లుగా నీవు దేవుని యొక్క శక్తి పొందుకున్నట్టు ఆయన రక్తమును ఆయన శరీరమును భుజిస్తూ అటువంటి అపవాది కట్ల నుండి విడిపించబడుతూ వాటిని జయించుట కోసము నీలో ఉన్న వ్యాధులను నీలో ఉన్న అనారోగ్యమును నీలో ఉన్న పాపమును జయించుట కోసము దేవాది దేవుడు నీకు ఆ యొక్క రక్తము శరీరం ఇస్తూ ఉంటే మనం అనాలోచనగా తీసుకుంటుంటాం. చాలామంది చాలా అనాలోచన స్థలంలో దేవుడు ఎంతోమందిని చూపిస్తున్నాడు. దయచేసి అటువంటి అనాలోచన కలిగి తీసుకోకూడదు, దానికి కూడా శిక్ష ఉంటూ ఉందని దేవుడు చూపిస్తున్నాడు. నీవు భయభక్తులు లేకుండా తీసుకున్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, అనాలోచన తీసుకుంటే నీవు ఏమైపోతావు అని కూడా చెప్ కింద చదవండి అమ్మా 30 వచనం. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. హల్లెలూయా. చూడండి పిల్లలు ఎంత భయంకరమైన శిక్ష విధించబడుతూ ఉన్నదో, చాలా భయంకరమైన శిక్ష ఇది. చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. మన ఇష్టానుసారంగా తీసుకోవడం బట్టి రోగులుగా మార్చబడ్డారా లేరమ్మా? మీలో అనేకులు బలహీనులు, బలహీనులు రోగులు, బలహీనులు దేవునిలో మరి బలహీనపరచబడుతూ మరి వారు దేవుని ఎదుట నిలిచి ఉండలేక చిన్న మరి తప్పిదమున చిన్న విషయంలో కూడా వారు తగ్గించుకోలేక బలహీనులైపోతూ ఉంటారు.
ఎలా బలహీనులు అవుతారంటే నువ్వు ఇష్టానుసారంగా బల్లాలో నిలిచి నువ్వు ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకోవడం బట్టి బలహీనంగా మార్చబడతావు, రోగిగా మార్చబడతావు. నీ శరీరంలో ఏ బలము కూడా నిలిచి ఉండదు, నీ వెముకలలో ఏ యొక్క శక్తి నిలిచి ఉండదు. దేవుని శక్తి చేతే చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు, నాలో దేవుని శక్తి ఉండబట్టి నేను బ్రతకగలుగుతున్నాను, దేవుని శక్తి వల్లనే నేను ఏమి తీసుకోకుండా బ్రతుకుతున్నాను అంటారు. వాస్తవానికి నాది కూడా అంతే. నేను ఎక్కువగా ఆహారం భోజించాను, చాలామందికి తెలుసు. భోజనం అనేది ఎక్కువగా తీసుకోను, భోజనం తీసుకుంటే నేను బలహీనమవుతాను. కేవలం దేవుని శక్తి చేతనే ముందుకు సాగగలుగుతాను. ఇది నా గొప్ప కాదు, ఇది ఏదో ఘనత కోసం నేను చెప్పటలేదు, నా జీవితంలో జరుగుతూ ఉన్నది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. కేవలం ఆయన శక్తి ద్వారానే ఇలా నిలిచి ఈరోజు మీ మధ్యలో తల్లిగా ఉండగలుగుతూ ఉన్నాను, పరిచర్లో ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాను. ఈ లోక ఆహారం కంటే దేవుని శక్తి బలమైనది, గొప్పది, మంచి ఆరోగ్యము అన్నీ కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ శక్తిని వ్యర్థపరుచుకుంటున్నాం. ఆయన నెల నెలకి నిన్ను బలమునిచ్చి, నీకు శక్తినిచ్చి, నీకు జ్ఞానమునిచ్చి, నీకు మంచి ఆరోగ్యాన్నిచ్చి నిన్ను నిలబెడుతూ ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ అట్టి రీతిగా మనం ఉండలేకపోతూ ఉన్నాం, ఆ రీతిగా మనం నడుచుకోలేకపోతున్నాం. అంతేకాదు ప్రియులారా, నువ్వైన శక్తిని నువ్వు ప్రతి నెల కూడా నువ్వు ఆయన రక్తం శరీరాన్ని పుచ్చుకోవడం బట్టి ఇంకొక లాభం కూడా ఉంది. అలా నువ్వు చాలా జాగ్రత్తగా భయభక్తులుగా నువ్వు ఆ యొక్క రక్తం ఆయన శరీరాన్ని భుజించినట్లయితే నీవు ఆయన రాకడలో నీ విముఖలలో అంట ఆ శక్తి అలా నిలిచిపోయి ఉంటుందంట. ఆయన రక్తము అలా నిలిచి ఆ విముఖలు పాడు కాకుండా కుళ్ళు పట్టకుండా, ఆ విముఖలు అలాగే మట్టిలో ఆ యొక్క దేహము కూడా కుళ్ళు పట్టకుండా ఉంటుందంట. ప్రియులారా, పరిశుద్ధుల దేహము కుళ్ళు పట్టదంట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. పరిశుద్ధుల యొక్క దేహము కుళ్ళు పట్టనివ్వదు. మనం దేవుణ్ణిలో ఉండి ఆయన శరీరాన్ని ఆయన రక్తమును పుచ్చుకోవడం బట్టి నిజంగా మన వెముకలు మన దేహము కూడా పాడు కాకుండా, మనని పాతి పెట్టబడినాక దేవుని రాకడ వచ్చు వరకు కూడా, ఆయన కొనిపోవు వరకు కూడా ఈ దేహము కంట కుళ్ళు పట్టక, పురుగు పట్టక అది అలా దాచిపడి ఉంచబడుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన జీవితంలో ఎందుకు చాలామంది సందేహాలు ఉంటాయి, ఎందుకు ఆయన రక్తాన్ని శరీరాన్ని భుజించాలి, అవసరమా, ఈ నెల తీసుకోకపోతే ఏమవుతుంది, వచ్చే నెల తీసుకోవచ్చుగా, సంవత్సరం తర్వాత తీసుకోవచ్చుగా, ఏముంటుంది, అక్కడ ఇచ్చేది శరీరం అంటే ఒక ద్రాక్ష రసమే కదా అనేసి అనాలోచితంగా మాట్లాడుతూ కొద్దిమంది అయితే అసలే తీసుకోరు. ఆయన రక్షణ తీసుకున్న తర్వాతగా ఆయన కలిన బిడ్డ ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని భుజించకపోతే బలం పొందుకోగలుగుతారా? పుట్టిన బిడ్డ పాలు త్రాగుతూనే కదా వాడు బలవంతుడిగా జ్ఞానవంతుడిగా వర్ధిల్లుతూ ఎదుగుతూ ఉంటాడు. అదే దేవుడు నిన్ను కనిన తరువాత నువ్వు ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని భుజించకపోతే నీ శరీరంలో ఏ బలం ఉంటుంది, ఏ యొక్క శక్తి కలిగి ఉంటావు? ఆత్మీయతలో నువ్వు నిలిచి ఉండలేవు, నీ శరీరకంగా బలహీనుడివే, దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. ప్రియులారా, చాలామంది సంవత్సరాలు తీసుకోరు, అలా తీసుకోకుండా దయచేసి ఎవరు ఉండవద్దు. మీరు మార్చబడాలి, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని భుజించాలి, చివరి శ్వాస వరకు కూడా ఆయనతో ఉండాలి. మీరు చివరి శ్వాస విడిచిన తరువాత కూడా నీ దేహము కుళ్ళు పట్టుకుంటా దేవుడు భద్రపరిచి ఆయన రాకడలో నీ దేహముతో తీసుకొని వెళ్ళబోచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా విషయంలో బహు జాగ్రత్తను కలిగి ఉండండి. అలా కలిగి ఉంటే ఎటువంటి అపాయాలు కూడా మనకు దరిచేరలేవు. ప్రియులారా, ఎలీషా మరణించాడు, ఆయన పాతి పెట్టబడిన తర్వాత ఆ ప్రక్కన ఒక శవమును తీసుకొచ్చి కొద్దిమంది సైనికులు ఆ శవమును తీసుకొచ్చి ప్రక్కన పెట్టినప్పుడు కేవలము ఆ సమాధి ఆ శవం పెట్టి ఉండగా ఆ శవమును పక్కన ఆ యొక్క సమాధి ఉండటమును బట్టి కొద్దిగా అట తాకడమును బట్టి చనిపోయిన వ్యక్తి జీవంతో లేచాడు. అంటే చూడండి, ఎలీషాలలో ఏముంది, చనిపోయాడు కదా. ఆయన చనిపోయాక ఒక చనిపోయిన ఆత్మను ప్రక్కన పెడితే ఆత్మ తిరిగి చనిపోయిన దేహము తిరిగి లేవడం ఏమిటి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక ఎలీషా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఎన్నో రోజులు అయిపోయింది. కానీ అట్లా వెళ్ళే సైనికులు ఆ శవాన్ని ఆ దేహం డెడ్ బాడీని తెచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత వారు ఆ యొక్క పెట్టిన కొద్ది క్షణంలో అక్కడ వేరే సైన్యము ఒక యుద్ధము పోరాటానికి వాళ్ళు పరిగెడుతూ వెళ్ళిపోయినప్పుడు ఆ దేహము ఆ ఎలీషా ఒక సమాధికి అలా టచ్ అయింది. అంతే, వెంటనే ఆ దేహములో ఒక చనిపోయిన వ్యక్తి లేచి కూర్చోవడం జరిగింది. హల్లెలూయా. అంటే ఎలీషాలో ఏముంది, చనిపోయాడు కానీ
పాతి పెట్టబడిన ఎలీషాలో దేవుని శక్తి అలాగే నిలిచిపోయింది. ఆ విముఖలలో అలా నిలిచిపోవడమును బట్టి, ఆ విముఖలలో ఉన్న శక్తి ఆ యొక్క వ్యక్తిని తాకడమును బట్టి తిరిగి సజీవంగా నిలిచి ఉన్నాడు. అంటే ఎంత గొప్ప శక్తి, ఎంత గొప్ప శక్తి అతనిలో నిలిచి ఉన్నది. మరి అటువంటి శక్తిని కలిగి ఉంటూ ఉన్నామా మనం? ఉంటూ ఉన్నామా? ఈరోజు నీలో ఉన్న వ్యాధులు కూడా పోవాలంటే మనలో ఆయన శక్తి ఉండాలి. ఆయన రక్తము ఆయన శరీరమును భుజించాలి. అలా భుజిస్తే ఖచ్చితంగా నీవు మార్పు చెందుతావు. దినదినము నీలో మార్పు వస్తూ ఉంటుంది. ఆయన రక్తం నీలో పరిగెడుచున్నప్పుడు నీ అంతటా నీవే మార్పు చెందుతూ ఉంటావు. నీ అంతరంగం నిన్ను గద్దిస్తూ నిన్ను సరిచేస్తూ ఉంటుంది. అంతేకాని నువ్వు ఆయన నిన్ను కని ఉన్నాడు. కని ఉన్న తర్వాత నువ్వు ఆయన శరీరంలో ఆయన రక్తంను పుచ్చుకోకపోతే అన్నీ కూడా నువ్వెంతగా దేవుని స్థానమని చెప్తారు. నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ మమ్మీ చేయలేకపోతున్నాను. కొద్దిమంది నీ వాక్యం చదవాలనుకుంటున్నాను మమ్మీ చదవలేకపోతున్నాను. నా పాపములు విడవాలనుకుంటున్నా కానీ విడవ. ఇది కేవలము నీ ఆత్మలో బలము లేదు, దేవుడిచ్చిన ఆత్మలో శక్తి లేదు, నీ శరీరంలో ఆయన శక్తి లేదు, ఆయన బలము నీ వెముకలలో లేదు. కాబట్టి నువ్వు బలహీనుడుగా బలహీనురాలుగా ఉంటూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఆ నెల నెలలో నువ్వు ఇలా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ ఆత్మ బలము పొందుకొని నీలో క్రమక్రమమైన అలవాట్లు మార్పు వస్తూ నువ్వు దేవునికి ఇష్టకరమైన జీవితంలోనికి మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఆయన రక్తమైన శరీరాన్ని పుచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాను.